అండి, గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్, ఈరోజు అంజీర్ మొక్క గురించి మాట్లాడుకుందాము. అంజీర్ మేము ఎందుకు తెచ్చుకున్నాము, ఎలా పెంచాము, ఎన్ని సంవత్సరాలకి పంట కోసాము, ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, అన్ని విషయాలు మాట్లాడతాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను చాలా వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్, చాలా చాలా వీడియోస్ చేశాను. మన టెరెస్ గార్డెన్ పైన ఉన్న ఫ్రూట్స్ కావచ్చు, ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, చాలా వీడియోస్ చేశాను. సో అవన్నీ మీరు చూడండి ఫ్రెండ్స్, అవి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి, ఇది అంజీర్ ఫ్రెండ్స్. అంజీర్ చూడండి, ఎన్ని వచ్చాయి చూడండి, గుత్తలు గుత్తలుగా ఎంత బాగా వచ్చాయో. సో వీటి ఆకులన్నీ నేను తీసేసాను ఫ్రెండ్స్. ఆకులు తీస్తే సన్లైట్ బాగా తగిలి బాగా పెరుగుతుంది, లేదంటే ఇలా పడిపోతాయి చూడండి. అందుకే నేను లీవ్స్ అన్నీ తీసాను ఫ్రెండ్స్. ఇది మీకు చూపించడానికని పెట్టాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏమన్నా పురుగులు కీటకాలు ఏమన్నా వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి, ఎన్పీకే స్ప్రేయింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్పీకే స్ప్రేయింగ్ వీడియో డిస్క్రిప్షన్లో వేస్తాను చూడండి, ఇంతకుముందు మేము చేసాము. ఎన్పీకే ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎంత రేషియోలో మిక్స్ చేసుకోవాలి అనేది నేను చూపించాను, ఆ వీడియో డిస్క్రిప్షన్లో వేస్తాను చూడండి. సో అంజీర్ మేము ఎందుకు తెచ్చుకున్నామంటే డయాబెటీస్కి మంచిది ఫ్రెండ్స్. చాలా చాలా షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే కంటి సమస్యలు ఏమున్నా కూడా పోతాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా పోతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నాయి కాబట్టి చాలా చాలా మంచిది అని మేము తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చూసారా. చూస్తున్నారా, చాలా అంటే చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది లోపల, చూసారు కదా, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది, డయాబెటీస్కి మంచిదని మేము తెచ్చుకున్నాము. అలాగే బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. అందుకే మెయిన్ ఇంపార్టెంట్గా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని మేము తెచ్చుకున్నాము. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఆకులతో కూడా ఈ అంజీర్ ఫిగ్ అండ్ ఫిగ్ లీవ్స్ కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా మెడిసిన్స్లో సిరప్స్లో ఈ ఆకులని అలాగే ఈ ఫ్రూట్ని కూడా వాడతారు, ఓకేనా. సో ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఇది సన్లైట్లోనే పెరగాలి, సన్లైట్లో పెరిగే మొక్క ఖచ్చితంగా సూర్య కిరణాలు పైన పడాలి, డైరెక్ట్ సన్లైట్ తగలాలి. అలాగే దీనికి పెద్ద పెద్ద పాట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా చిన్న ఇదిగోండి ఈ సైజ్ పాట్ అయితే సరిపోతుంది. ఎంత పెద్ద మొక్క అయినా ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. సో నీళ్లు డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. వాటరింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డ్రైన్ హోల్స్లో నుంచి డ్రైన్ అవుట్ అయ్యేలాగా వాటర్ చేయాలి, త్వరగా వాటరింగ్ చేయాలి, బాగా నీళ్ళు అవసరం. ఎప్పుడు కూడా ఇది మాయిస్చర్గా ఉండాలి, ఓకేనా. అట్లా అని బాగా ఎప్పటికప్పుడు నీళ్ళు వేయొద్దు, అట్లా ఉంటే రూట్ రాట్ అవుతుంది, ఆకులు ఎల్లోగా అయిపోతాయి, మొక్క కూడా పెరగదు. అందుకే వాటరింగ్ చేస్తున్నప్పుడు వర్షాకాలం, ఎస్పెషల్లీ వర్షం వస్తున్నప్పుడు రెయిని సీజన్లో మనం చెక్ చేసుకోవాలి, మన వర్షం ఒకసారి తక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి ఎక్కువ వస్తుంది. సో చూసుకొని మనం వాటరింగ్ చేసుకోవాలి. వర్షం వచ్చింది కదా ఇంకా అవసరం లేదులే, వాటర్ అవసరం లేదులే అనేసి వదిలేదు ఫ్రెండ్స్, వాటరింగ్ మనం చూసుకోవాలి. లేదంటే మొక్క చనిపోయే ప్రమాదం ఉంది, ఖచ్చితంగా మనం వాటరింగ్ చేసుకోవాలి, ఓకేనా. సన్లైట్లోనే ఉండాలి, వాటరింగ్ తరువుగా చేసుకోవాలి. అండ్ హెల్త్ బెనిఫిట్స్ చూసాము, ఇప్పుడు ప్రాపగేషన్ అంటే ఎలా పెంచుకోగలం. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ మనం పెడితే, ఈ గింజలు ఇందులో నుంచి మనం తీసి పెడితే, ఇది వాటర్లో వేసి బాగా ఇలా షేక్ చేస్తే పైన గింజలు పనికిరావు, కానీ కింద ఉన్న గింజలు తీసి భూమిలో పాతేస్తే టూ ఇయర్స్ పడుతుంది ఫ్రెండ్స్. గింజలకైతే 2 ఇయర్స్ పడుతుంది పెరగడానికి, అంటే ఈ ఫ్రూట్ రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. కానీ అలాగే మనము స్టెమ్తో పెడితే, ఎస్ మొక్క పెడితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఉంది కదా, ఈ మొక్క నేను ఇలా కట్ చేసి భూమిలో పెడితే చూడండి, ఇలా కట్ చేసి ఇది ఉండ ఇలాగే ఈ ఫ్రూట్స్తో పాటు అలాగే కట్ చేసి భూమిలో పెడితే అది
వన్ అండ్ హాఫ్ మంత్లో వచ్చేస్తుంది మనకి. వన్ అండ్ హాఫ్ మంత్లో లీవ్స్ వచ్చేస్తాయి, చక్కగా పెరిగిపోతుంది. సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఫస్ట్ మనము భూమిలోకి డైరెక్ట్గా పెట్టకుండా ఒక చిన్న గ్లాస్లోనో లేదంటే బాటిల్లోనో మీరు ఆ స్టెమ్ పెట్టేస్తే వేర్లు త్వరగా వస్తాయి, వన్ మంత్ లోపే వస్తాయి. వన్ మంత్ లోపు వచ్చిన ఆ వేర్లని తీసి అప్పుడు భూమిలో పాతేస్తే చక్కగా త్వరగా పెరిగిపోతుంది. అది డైరెక్ట్గా భూమిలో పెడితే అది వెదర్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఆకులన్నీ వాడిపోతాయి, పెరగడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ వాటర్లో ఫస్ట్ వాటర్లో పెడితే ఆ వేర్లన్నీ వచ్చిన తర్వాత అప్పుడు భూమిలో పెడితే చక్కగా పెరిగిపోతుంది. ఓకేనా? సో స్టెమ్తో పెట్టుకోవచ్చు, గింజలతో పెట్టుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ వర్మి కంపోస్ట్, కోకోపీట్ అంటే అది కొబ్బరి చిప్ప పైనుంచి వచ్చిన కొబ్బరి చిప్ప తెలుసు కదా, అది మనం కోకోపీట్గా వాడతాం ఫ్రెండ్స్. అది బయట మార్కెట్లో దొరుకుతుంది. వర్మి కంపోస్ట్ వాడతాము, బోన్ మీల్ వేసుకోవచ్చు, అలాగే కౌడంగ్ పశువుల ఎరువు, ఏదైనా మీరు పశువుల ఎరువు ఏదైనా వాడవచ్చు ఫ్రెండ్స్. వర్మి కంపోస్ట్ వాడచ్చు, మన దగ్గర భాగ్యశ్రీ ఉంది, బోన్ మీల్ వాడచ్చు. పైన నేను ఎప్పుడు అన్ని వీడియోస్లో చెప్తాను, నీమ్ కేక్ పౌడర్ ఖచ్చితంగా చల్లుకోండి ఇలా కుప్పటి. నీమ్ కేక్ పౌడర్ చల్లుకుంటే ఏం రూట్స్ రాట్ అవ్వకుండా, ఏమి క్రిములు కీటకాలు పురుగులు ఏం రాకుండా ఉంటుంది. ఓకేనా? గార్డెన్ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపీట్ ఇవి వేస్తే చాలు. చాలా మన ఈ మొక్క పెరగడానికి చాలా కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని మొక్కల్లాగా కాదు, ఇది కొంచెం బాగా కేర్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా ఆకులన్నీ నేను ఎందుకు తీసాను, దీనికి బాగా సన్లైట్ తగలాలి, ఎయిర్ తగలాలి, గాలి తగలాలి, సూర్యకిరణాలు తగలాలని నేను ఆకులన్నీ తీసాను. లేదంటే చూడండి ఇలా వాడిపోయి కింద పడిపోతుంది. సో ఎందుకని ఇలా మనం వేస్ట్ చేసుకోవాలి? సో ఖచ్చితంగా మీరు ఆకులు తీసేయండి ఫ్రెండ్స్. అన్నీ తీయని అవసరం లేదు, వాటికి గాలి తగిలేంతగా కింది నుంచి అన్ని ఆకులు తీసేస్తే వాటికి గాలి తగులుతుంది, అప్పుడు చక్కగా పెరుగుతాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత తీయగా ఉంటుంది అంటే స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంచిది, హార్ట్కి మంచిది, గుండెకి మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, చాలా టెన్షన్స్ ఉన్నవాళ్ళు, బిజినెస్ మెన్, ఇప్పుడు టెన్షన్స్ అందరికీ ఉన్నాయి, బిజినెస్ మెన్కే కాదు, ప్రతి ఒక్కరికి లాస్ వచ్చింది ఫ్రెండ్స్. బిజినెస్ వాళ్ళకే కాదు, వర్కింగ్ ఉమెన్కి, వర్కింగ్ అందరికీ, బిజినెస్ పీపుల్కి అందరికీ కోవిడ్ చేయబట్టి అందరికీ లాస్ వచ్చింది, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ హార్ట్ అటాక్స్ ఉన్నాయి. సో హార్ట్కి మంచిది, షుగర్కి మంచిది, డయాబెటీస్కి మంచిది, కంటికి, ఐస్కి మంచిది, స్కిన్కి మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మొక్కని మనం ఎందుకు తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్? ఖచ్చితంగా తెచ్చుకోండి. మీరు రూట్ పెడితే, సారీ స్టెమ్ పెడితే వచ్చేసింది ఇంత సైజు స్టెమ్ మీరు తెచ్చి పెట్టేసుకుంటే చక్కగా పెరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా తీయగా ఉంటుంది, చక్కగా. ఇది స్కిన్తోనే తినేస్తారు చాలామంది, స్కిన్తోనే తినేస్తారు. నేను స్కిన్ తినను కానీ ఇలా స్కిన్ అలా డైరెక్ట్గా తినేస్తారు, నేను స్కిన్ తీసి తింటాను. సో అది ఫ్రెండ్స్ మన వీడియో. ఎన్పీకే స్ప్రేయింగ్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో వేస్తాను, చూడండి. అలాగే నేను ఏమేమి ఎరువు వాడుతున్నాను అనేది, నిమ్మ చెట్టుకి నేను ఏమేమి వాడుతున్నాను, ఎట్లా గుత్తలుగా నాకు నిమ్మకాయలు వస్తున్నాయి అనేది వీడియో చేశాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో వేస్తాను. దాంట్లో నేను వాడే కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏమేమి ఉన్నాయి అన్నీ నేను చూపిస్తున్నాను, దాంట్లో చూపించాను. సో ఖచ్చితంగా మీరు నిమ్మ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. అవే ఎరువు చాలామంది అడుగుతున్నారు, వర్మి కంపోస్ట్ ఎలా ఉంటుంది, కోకోపీట్ ఎలా ఉంటుంది, నీమ్ పౌడర్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను నిమ్మ చెట్టులో నేను అన్నీ చూపించాను, నిమ్మ నేను వాడే నిమ్మకి ఫర్టిలైజర్స్ అన్నీ చూపించాను. అది ఒకసారి విజిట్ చేసి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో వేసాను, మీరు చూడవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ నెక్స్ట్ వీడియోలో నా దగ్గర ఏమేమి ఉన్నాయి, నా దగ్గర ఫర్టిలైజర్స్ ఏమేమి ఉన్నాయి, నేను ఒక మొక్కకి వాడే సీజర్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ కూడా, ఎప్సన్ సాల్ట్ కూడా వాడచ్చు ఫ్రెండ్స్, ఇందులో ఒక 1 స్పూన్ ఎప్సన్ సాల్ట్ కూడా వాడచ్చు. పైనుంచి ఇలా చుట్టూరా చల్లారు 1 స్పూన్. ఓకేనా? అట్లా చల్లితే కూడా ఏమీ కాదు, క్రిములు కీటకాలు రాకుండా చక్కగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. సో నేను నెక్స్ట్ వీడియో కాదు, అప్కమింగ్ వీడియోస్లో, ఇంకా వీడియోస్లో నేను నా దగ్గర ఏమేమి ఫర్టిలైజర్స్ ఉన్నాయి, ఏ మట్టి ఉంది, వర్మి కంపోస్ట్ అంటే ఏంది, కోకోపీట్ అంటే ఏంటి, అవన్నీ నేను వీడియోస్ చేస్తాను. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో కూడా కాదు, అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, షేర్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంతటితో ఆ వీడియో క్లోజ్ చేస్తాను. బై బై.